అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది యాక్షన్ ల్యాబ్ శివరాజ్. సో మనం ఈ రోజు వీడియోలో ఏంటంటే ఎయిర్ కూలర్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో కూడా మనం వచ్చేసి నాకో NH G15 గురించి అయితే బేసిక్ గా నేర్చుకున్నాము. సో ఈ రోజు ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు డీప్కూల్ AG620 ARGB ఈ కూలర్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏముంది, దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాం అనమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల చూసుకున్నట్టయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. లోపల మనకి ఏముంది, ఫస్ట్ అయితే ఒక బ్రౌన్ బాక్స్ అయితే వెళ్ళింది, ఈ బ్రౌన్ బాక్స్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా సీదా సీదా డైరెక్ట్ కూలరే ఉంది, దీంట్లో ఇంకేం లేదు చూడొచ్చు. కూలర్ ఒకటే ఉంది, ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఈ కూలర్ గురించి ర్యాండమ్ గా తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రౌన్ బాక్స్ లో ఏముందో చూద్దాము. ఈ బ్రౌన్ బాక్స్ లో వచ్చేసరికి మనకి బ్రాకెట్స్ అనమాట, ఇంటెల్ అండ్ AMD రెండు బ్రాకెట్స్ అయితే ఉన్నాయి, అలాంగ్ విత్ CPU పేస్ట్ కూడా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ యూజర్ మాన్యువల్ ఇది, ఇందులో ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఏంటి అండ్ దాని A to Z డీటెయిల్స్ మొత్తం ఈ మాన్యువల్ లో ఉంటది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక కనెక్టర్ అయితే ఉంది. సో ఇది ఇందులో మనకైతే వెళ్ళినాయి ఈ బాక్స్ లో. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే కూలర్ అనమాట, AG620 చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. సో నీట్ అండ్ క్లీన్ విత్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ ఒక 120mm ఫ్యాన్ ఉంది అండ్ ఇక్కడ ఒక 120mm ఫ్యాన్ ఉంది. అండ్ ఇక్కడ టోటలీ హీట్ 6 హీట్ పైప్స్ అయితే ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. ఈ ప్రతి ఒక హీట్ పైప్ కి మనకి 6mm డయామీటర్ గ్యాప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కాపర్ ప్లేట్, యాక్చువల్లీ ఇది రిమూవ్ చేయకూడదు బట్ స్టిల్ చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. ఇది మీకు ఏంటంటే ఇది ఫేస్ ప్లేట్ అనమాట, విత్ కాపర్ అండ్ నికల్ ఫినిష్ తోనైతే ఉంది, చాలా స్మూత్ అండ్ నీట్ గా ఉంది. సో ఇది మొత్తం ఇక్కడ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఫిన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ 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 సైడ్ ఫిన్స్ చూసుకున్నట్టయితే ఇది ఎందుకు అంటే హీట్ ఎక్స్పోజ్ చేయడానికి, ఐ మీన్ టు సే దట్ బయటికి హీట్ ఎక్స్పోజ్ చేయడానికి అనమాట. ఇది దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకి 129 x 136 x 157mm డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ 1300 grams వెయిట్ అయితే ఉంది ఇది. సో ఈ ఎయిర్ కూలర్ ఇంకేందంటే మనకి దీని ఏమంటారు, ఇక్కడ ఏదైతే పిన్ ఉందో ఇది PWM పిన్ అనమాట. ఇది ఎందుకు అంటే మనకి ఫ్యాన్ రొటేట్ లో స్పీడ్ చేయడంలో యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక పిన్ మళ్ళీ, ఇది అంటే ఈ రెండు పిన్స్ వచ్చేసి మనకి మదర్ బోర్డ్ లో కనెక్ట్ అవుతాయి. ఈ పిన్ వచ్చేసి మనకి RGB, లైక్ ఈ ఫ్యాన్ ఏదైతే ఉందో ఇది RGB అనమాట. సో ఈ ఫ్యాన్ మనకి 1850 మాక్సిమం స్పీడ్ తోనైతే తిరుగుతుంది అండ్ 67.88mm ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు హీట్ 1, 2, 3, 4, 5, 6 కింద ఏదైతే హీట్ పైప్స్ ఉందో అది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డీప్కూల్ ది లోగో కూడా ఉందన్నమాట మనకి. అండ్ దీని డైమెన్షన్స్ అండ్ మోర్ ఓవర్ ఈ కాపర్ ప్లేట్ డైమెన్షన్స్ వచ్చేసి 42x40mm అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇదేదైతే డీప్కూల్ ది కూలర్ ఉందో AG620 ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది నార్మల్లీ 240mm లిక్విడ్ కూలర్ ఈక్వలెంట్ ఉంటుంది. సో ఇది మీరు పర్చేస్ చేయొచ్చు, ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది. ఇది సమ్వేర్ అరౌండ్ 4200 లో అయితే దొరుకుతుంది మనకి మార్కెట్ లో. అండ్ మోర్ ఓవర్ ఇదైతే లిక్విడ్ కూలర్ కి ఏమాత్రం మించిపోదు. సో ఇది ఫ్రెండ్స్, సో ఈ వీడియోకి సంబంధించింది. ఇలాంటి వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే నా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.